హైదరాబాద్లో భూ వివాదం కేసు చర్చనీయాంశం అయింది. కిడ్నాప్ కేసులో గుంటూరు శ్రీను వ్యవహారం బయటపడుతుంది. హైదరాబాద్లో కోట్ల రూపాయలు విలువ చేసే భూ వివాదంలో ముగ్గురు వ్యాపారులను కిడ్నాప్ చేసిన కేసులో గుంటూరుకు చెందిన మాదాల శ్రీను అలియాస్ గుంటూరు శ్రీను పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ పేరు గుంటూరులో చర్చనీయాంశం అవుతోంది. ఇంతకీ పోలీసులు చెబుతున్న ఆ గుంటూరు శ్రీను ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? ఇప్పటికే ఆ భూ వివాదం కేసులో అరెస్ట్ అయిన ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు ఆ యువకుడు ఎలా దగ్గరయ్యావనేవి ఆసక్తి కాబోతుంది. గుంటూరు నగర శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. బ్యాక్లాగ్స్ పేరుకుపోవటంతో మధ్యలోనే చదువుకు స్వస్తి పలికారు. సహచర ఇద్దరు విద్యార్థులతో కలిసి 2014లో గుంటూరు బ్రేడిపేటలో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఇంటీరియర్ డిజైన్ వర్క్స్ కన్సల్టెన్స్ కంపెనీని ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి 2015లో విద్యానగర్లో భూమా నాగిరెడ్డికి చెందిన ఇంటిలో ఇంటీరియర్ వర్క్స్ పనులు చేసే కాంట్రాక్టు దక్కింది. ఆ పనుల నిర్వహణలో భాగంగా శ్రీనుకు భూమా నాగిరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఫ్యాక్షన్ నేతగా ముద్రపడిన భూమా వద్దకు వచ్చిపోయే అభిమానులు, అనుయాయులు హడావిడి వంటివి శ్రీనును భూమా నాగిరెడ్డికి దగ్గరయ్యేలా చేశాయని రాజకీయాల్లో ఉండే నాయకులు చెబుతున్నారు. ఇంటీరియర్ పనుల బిల్లుల కోసం తరచూ నాగిరెడ్డి వద్దకు వెళుతూ ఉండేవారని, అలా అఖిల ప్రియకు సన్నిహితంగా మారారని చెబుతున్నారు. నాగిరెడ్డి మరణానంతరం అఖిల ప్రియ మంత్రి అయ్యారు. గుంటూరు నుంచి విజయవాడకు ఆమె మాకం మారటంతో అక్కడ ఇంటి నిర్వహణ పనులు చక్కబెడుతూ ఆమెకు అనుయాయుడిగా మారారని చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అఖిల ప్రియతో పాటే ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. మంత్రి హోదాలో అఖిల ప్రియ ఓ రోజు గుంటూరులోని శ్రీను నివాసానికి వచ్చారు. అది కూడా అతన్ని బాగా ఆకర్షితులను చేసింది. తనకు ఏ రాజకీయ నేపథ్యం లేకున్నా మంత్రి తన ఇంటికి వచ్చారని సన్నిహితుల వద్ద అంటుండేవారని సమాచారం. మొత్తంగా భూమా కుటుంబానికి ఇలా దగ్గరైన ఆ యువకుడు 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖిల ప్రియ ఓటమి అనంతరం కూడా ఆమెతోనే ప్రయాణం చేస్తున్నారు. సుమారు 2 ఏళ్ల నుంచి శ్రీను అక్కడ ఉండటం లేదని గుంటూరులోని డొంకరోడ్డు ప్రాంత నివాసులు కొందరు తెలిపారు. ఆయన తండ్రి రమణయ్య నగరంలో కొన్నాళ్లు టీ స్టాల్ నిర్వహించారు. వడ్డీ, స్థిరాస్తి వ్యాపారాలు ఉన్నాయి. శ్రీను తండ్రి రమణయ్య 6-7 మాసాల కిందట ఓ దొంగ బంగారం కేసులో అభియోగాలు ఎదుర్కొన్నారని తెలిసింది. ఆరండల్పేట్ స్టేషన్ పరిధిలో నివాసముండే శ్రీనుపై ఎలాంటి పోలీసు కేసు లేవని పోలీస్ వర్గాలు తెలిపాయి. తాజా పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు శ్రీను కోసం ఆరా తీస్తున్నారు. మరోవైపు గత 3 రోజుల నుంచి శ్రీను తల్లిదండ్రులు కూడా గుంటూరులోని ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారని తెలుస్తోంది. శ్రీను కోసం తెలంగాణ పోలీసులు ఏమైనా గుంటూరుకు వచ్చారా అని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని వివరణ కోరగా తమకు సమాచారం లేదన్నారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ VRR కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, హైదరాబాద్. Call to 9100885512, 91008855.